ఇక చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన నేపథ్యంలో బయట ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు ప్రజలు కుప్పంలో అడుగు పెట్టకుండా చెక్ పోస్టులతో పోలీసులు అడ్డంకులు కలిగిస్తున్న పరిస్థితి అదేవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నేతల హౌస్ అరెస్టులు గృహ నిర్బంధాలు కూడా కొనసాగుతున్నాయి గుంటూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేత నక్క ఆనంద్ బాబును కావచ్చు ఇటు విజయవాడలో దేవినేని ఉమాన్ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది అక్కడి నుంచి మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు అప్డేట్స్ ఏంటి ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులను ముఖ్య కార్యకర్తలను అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో పవన్ చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో కూడా పోలీసులు అనుమతి లేదంటూ కూడా అడుగడుగున చంద్రబాబు పర్యటనకు అడ్డుగలుగుతున్నారు ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు ఈరోజు కారణం లేకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని టీడీపీ నేతలు అందరి ఇళ్లకు కూడా తెల్లవారుజామున పోలీసులు ఇళ్లకు వచ్చి కూడా వారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం మనం మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ఇంటి వద్ద ఉన్నాము జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చీకటి జీవులను అంబేద్కర్ విగ్రహం సాక్షిగా కూడా వాళ్ళు తగలబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తున్నారు ఉమ్మడి ప్రకాశం పల్నాడు జిల్లాలో కూడా మాజీ ఎమ్మెల్యే అరపత్నేని శ్రీనివాసరావుతో పాటు నర్సాపేట టీడీపీ నుంచి అరవింద్ బాబు పలువురు చింతలపూడిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర ప్రతి ఒక్కరిని కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అయితే హౌస్ అరెస్ట్ కు కారణాలు ఏంటో తెలియకపోవడంతో కూడా టీడీపీ నేతలు పదే పదే తమ ఇళ్లకు పోలీసులు రావడం పదే పదే అడ్డుకోవడంపై కూడా టీడీపీ నేతలు తీవ్రంగా పోలీసుల తీరును ఎండగడుతూ ఉన్నారు ప్రస్తుతం మనం మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ఇంటి వద్ద ఉన్నారు సార్ చెప్పండి ఏంటి అసలు ఎందుకు మీరు ఇట్లా పోలీసు మిమ్మల్ని అడ్డుకున్నారు ఏం జరుగుతుంది సార్ దీనికి ఒక కారణం అనేది ఉంటుందా పోలీసులకి కూడా ఆట అయిపోయింది పైన చీఫ్ మినిస్టర్ కార్యాలయం ఏ విధంగా ఆడమంటే ఆ విధంగా ఆడుతూ ఉంది కొంతమంది పోలీస్ అధికారులు నిజంగా పోలీస్ అధికారుల్ని సిబ్బందిని చూసి జాలి పడతా ఉన్నా బాధపడతా ఉన్నా నిజంగా బాధపడుతున్నాం పాపం ఏంటి పరిస్థితి ఏంటి రాజ్యాంగం ద్వారా మాకు ఇచ్చిన హక్కులన్నీ కూడా హరించి వేస్తా ఉన్నారు రాజ్యాంగాన్ని పాతరేస్తా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేది స్పష్టంగా కనపడతా ఉంది రెండు రోజుల క్రితం అర్ధరాత్రులు మొన్న అర్ధరాత్రులు తీసుకొచ్చినటువంటి చీకటి జీవో ఏదైతే ఉందో దానికి నిరసనగా మరి మేమేదో చేస్తాం ఈ రోజు అని చెప్పి వాళ్ళు ఊహించుకున్నారంట ఏదో చేస్తామని ఊహించుకొని ఈ రోజున మా ఇళ్లలో గృహ నిర్బంధం పెట్టేసి ఎవరిని రాని కూడా మమ్మల్ని బయటికి పోని కూడా అడ్డగిస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలా జగన్మోహన్ రెడ్డి ఒక పిరికి పంద ముఖ్యమంత్రిగా ఉండటం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి సిగ్గు లద్దా లేనటువంటి ముఖ్యమంత్రి ఎందుకంటే వీళ్ళ తండ్రి వీళ్ళ ఇతను ముఖ్యమంత్రి కాకముందు వీళ్ళు చేసినటువంటి పాదయాత్రలకు కానీ బహిరంగ సభలకు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధంగా భద్రత కల్పించాడు ఏ విధంగా సహకరించాడో ఒకసారి ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు వీళ్ళ చర్యలకి సిగ్గుపడతా ఉన్నారు అందరూ కూడా వీళ్ళకి ఎందుకు ఓట్లు వేసావరా బాబు వీళ్ళకి ఓట్లు వేసి మేము తప్పు చేశామని ఆ కర్మ అని చెప్పి బాధపడతా ఉన్నారు ఇలా చీకటి జీవులు ప్రజాస్వామ్యం నిట్ట నిలువున కూలీ అవుతా ఉంది ఈ రాష్ట్రంలో దీన్ని అందరం కూడా వ్యతిరేకించాలి ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలీదు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వ్యతిరేకించి తీరుతాం ఇచ్చినటువంటి జీవో నంబర్ వన్ ఉపసంహరించుకునేంత వరకు కూడా ఉద్యమాలు వీళ్ళు అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఉద్యమాలు జరుగుతాయి ఇలా ప్రజా సివిల్ వార్ ఈ రాష్ట్రంలో సివిల్ వార్ రాబోతా ఉంది